హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. 15,200 లెవెల్ ఈరోజు కూడా సస్టైన్ అయింది. రెండు రోజులు వరుసనే ఒక లెవెల్ సస్టైన్ అయ్యింది అంటే అట్లీస్ట్ వీక్నెస్ లేదు అని చెప్పచ్చు. మార్కెట్లో వీక్నెస్ లేదు, బుల్లిష్గానే ఉంది. అయితే ఎందుకు పెరగటం లేదు, ఎందుకు పెంచటం లేదు అంటే సంభవ రెండు రోజుల నుంచి రెండు మూడు సెషన్స్ నుంచి చూస్తుంటే సెల్లర్స్ బయర్స్ కొద్దిగా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నట్టున్నారు. స్ట్రెంగ్త్ సెల్లర్స్ స్ట్రెంగ్త్ బయర్స్ స్ట్రెంగ్త్ దాదాపు ఈక్వల్గా అనిపిస్తూ ఉన్నది. అందువల్ల ఏంటంటే ఎట్ ఎవ్రీ రైజ్ గట్టిగా పెరిగినప్పుడు సెల్లింగ్ వచ్చేస్తున్నది. అలా అని చెప్పి తగ్గింది, బాగా తగ్గిపోతున్నది, తగ్గేటట్టుంది అనిపించినప్పుడు మళ్ళీ బయింగ్ వచ్చేస్తున్నది. అక్కడ బ్యాలెన్స్ అయిపోతున్నది. బయర్స్ సెల్లర్స్ ఎక్కడో చోట ఈక్విలిబ్రియం లెవెల్కి వచ్చేస్తున్నారు. ఇది దిస్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ 2-3 డేస్. సాలిడ్గా 15,000 రేంజ్కి వచ్చేసింది. 15,000 క్రాస్ అయిన తర్వాత 15,000కి మాత్రం ఫాస్ట్గా వచ్చేసింది. 15,000కి వచ్చేసిన తర్వాత అక్కడ రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ ఫేసింగ్ రెసిస్టెన్స్. 15,200 రేంజ్లో 200-300 రేంజ్లో రెసిస్టెన్స్ వస్తున్నది. అయితే వాట్ ఇట్ అపియర్స్ టు బి ఈజ్ ఇప్పుడు రెండు రోజుల్లో సెటిల్మెంట్, మంత్లీ కమ్ వీక్లీ కమ్ మంత్లీ సెటిల్మెంట్ అంటే ఈ మే సిరీస్కి రేపు ఎల్లుండు థర్స్డే సెటిల్మెంట్ దినం కదా, కాబట్టి సెటిల్మెంట్ కాబట్టి అంత ఫాస్ట్గా పరిగెట్టకపోవచ్చు. పరిగెట్టగలిగినటువంటి పొజిషన్లో ఉన్నా కూడా, బుల్లిష్ ట్రాక్ మీద ఉన్నా కూడా ఫాస్ట్గా పరిగెత్తకపోవచ్చు ఈ రెండు రోజులు, రేపు ఎల్లుండు. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తుంది కదా, న్యాచురల్. కొనుక్కున్న వాళ్ళు అలా వదిలిపెట్టుకోరు కదా, వదిలేరు కదా. దే హ్యావ్ టు బుక్ ప్రాఫిట్, సెటిల్మెంట్ క్లోజ్ చేయాలి కదా. అందువల్ల సెటిల్మెంటు రేపు, సెటిల్మెంటు ఎట్లా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అనేది రేపు చూద్దాం కానీ, బట్ ఇప్పుడు ఏమనిపిస్తున్నది అంటే ఉజ్జాయింపుగా 15,300లోని దాటలేకపోవచ్చు రేపు ఎల్లుండు. ఆల్ టైమ్ హై 15,400 చిల్లర. అది బహుశా నెక్స్ట్ సెటిల్మెంట్కి వదిలేస్తారేమో. అంటే నెక్స్ట్ సెటిల్మెంటు ఫ్రైడే స్టార్ట్ అవుతుంది కదా, ఏది జూన్ సెటిల్మెంటు, అప్పటికి ఇంకా రావచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఈ పీక్ మార్జిన్ గొడవలు ఉన్నాయి మార్కెట్లో, పీక్ మార్జిన్ గొడవలు ఉన్నాయి. సెబీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అప్లికేషన్ ఇవ్వటం ఇంకోసారి కన్సిడర్ చేయండి. పీక్ మార్జిన్ గురించి వేరే క్లాసులో చెప్తానులేండి. ఈ ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు, ఈ ఫ్యూజ్ ఎఫ్ అండ్ ఓస్లో చేసేవాళ్ళు, వాళ్ళకి మార్జిన్ బర్డెన్ ఎక్కువైపోతున్నది, పెరగబోతున్నది. అంటే ఏంటంటే ఎక్కువ స్మాల్ ఇన్వెస్టర్స్, స్మాల్ ట్రేడర్స్ ఎక్కువ సంఖ్యలో చేసేస్తున్నారు. వాళ్ళకి తెలియదు, తెలియటం లేదు, చేతులు కాల్చేసుకుంటారు. వాళ్ళని డిస్కరేజ్ చేయాలి అనే ఉద్దేశం ఒకటి. ఈ సిస్టము ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇంత హై మార్జిన్ సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అయితే సెబీ వాదన ఏంటంటే దే ఆర్ పర్ఫెక్టెడ్ మార్కెట్స్, చాలా వరకు అక్కడ ట్రేడ్ చేసేవాళ్ళు చాలా వరకు కొంచెం నాలెడ్జ్ ఉంది, ఐడియా ఉంది. ఇక్కడ మోర్ పాపులేషన్లోంచి ఇక్కడ న్యూ ఇన్వెస్టర్స్ యాడ్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నారు. న్యూ ట్రేడర్స్ వాళ్ళు చాలామంది తెలియక ఏదో చేసేస్తున్నారు, చిక్కు డబ్బులు పోతున్నాయి వాళ్ళు. కాబట్టి వాళ్ళని తప్పించాలి, పక్కన పెట్టాలి, వాళ్ళకి అందుబాటులో ఉండకూడదు. అంటే చిన్న చిన్న వాళ్ళకి, చిన్న చిన్న మొత్తాల్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ ఇది అందుబాటులో ఉండకూడదు. ఉంటే వీళ్ళ డబ్బులన్నీ వాళ్ళు పట్టుకుపోతున్నారు పెద్ద పెద్ద వాళ్ళంతా. వీళ్ళు అంటే అనాముడు అంటే ఆయుధాలు లేకుండా వీళ్ళు ఫైట్ చేస్తుంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆయుధాలు, మెషిన్ గన్స్ వేసుకుని, బాంబులు ట్యాంకర్లు వేసుకుని వచ్చి కొట్టేస్తున్నారు. వీళ్ళు డబ్బులన్నీ పోతున్నాయి కాబట్టి వీళ్ళు పక్కన పెట్టాలనేది సెబీ వాదన. అది సెబీ వాదనతో నేను చాలా వరకు ఏకీభవిస్తాను. చాలామంది చిన్న చిన్న వాళ్ళు తెలియక చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
అసలు ఈ ట్రేడింగ్ అనేది లక్షల్లో ఉంటేనే తప్ప వేలల్లో డబుల్ చేతో పట్టుకొని నేను ట్రేడింగ్ చేస్తాను అంటే బ్రతికి బట్టకట్టే వాళ్ళు చాలా తక్కువ మంది రేర్ ఒకవేళ కొన్నాళ్ళు వచ్చినా ఆ తర్వాత మా ఫైల్గా ఎక్కడో చోట పోతాయి ఇది వేలతోటి చేసేది కాదు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది లక్షలతోనే చేయాలి లక్షలంటే వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీని బట్టి ఇప్పుడు ఉన్న పొజిషన్లో మోర్ దాన్ 3 లక్షలు ఉండాలి 5 లక్షలు అండ్ అబౌవ్ అయితే వాళ్ళు చేయగలుగుతారు కొంచెం అది నేర్చుకుని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ విషయం చాలామందికి తెలియదు కదా ఈ ఆప్షన్స్లో దిగిపోతారు బ్యాంక్ నిఫ్టీ అని నిఫ్టీ అని ఇది కొంటాను ఆ కాల్ కొంటాను పుట్ కొంటాను అని ఈ ఆప్షన్ బయర్స్ డబ్బులు సంపాదించే సందర్భాలు చాలా తక్కువ అండి పోగొట్టుకునేది ఎక్కువ ఇది విషయం అందువల్ల ఏంటంటే దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద ఉండవచ్చు ఏది నెక్స్ట్ మంత్ జూన్ సెబి ఒప్పుకోకపోతే వాల్యూమ్స్ తగ్గిపోతాయి భారతదేశం ప్రపంచ భారతదేశంలో జరిగేటటువంటి ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ ఇంత జరగదు అమెరికాలో కూడా ఇంత జరగదు హైయెస్ట్ వాల్యూమ్స్ ఈ విషయం ఇంతకుముందు చెప్పినట్టున్నాను కాబట్టి దిగులేం లేదు ఏం పర్వాలేదు వాల్యూమ్స్ ఇంపార్టెంట్ కాదు ఎర్నింగ్స్ ఇంపార్టెంట్ కాదు ఓవరాల్గా హెల్దీ మార్కెట్ హెల్దీ ట్రేడింగ్ ప్రాక్టీసెస్ అవసరం కదా అని సెబి చెప్తుంది కరెక్ట్ సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ చూడాలి సెబి ఒప్పుకుంటే లేదా దీన్ని ఫర్దర్ పోస్ట్పోన్ చేస్తే మరోలా ఉంటుంది మార్కెట్ అంతా బేస్డ్ ఆన్ సైకాలజీ మార్కెట్ సైకాలజీ అది దాన్ని ఏమంటామంటే సెంటిమెంట్ అంటాం మార్కెట్ సెంటిమెంట్ని బేస్ చేసుకునే ఉంటుంది కదా ఆ సెంటిమెంట్ పాజిటివ్ అయిందనుకోండి సడన్గా బయింగ్ వచ్చేస్తుంది సెంటిమెంట్ నెగిటివ్ అయిపోయింది అనుకోండి సడన్గా సెల్లింగ్ వచ్చేస్తుంది ఈ సడన్ బయింగ్ సెల్లింగ్ ఈ ఇమోషనల్ చాలా వరకు ఇమోషనల్గా ఉంటుంది అట్లా ఉండబట్టి మన టెక్నికల్స్ అంతగా పనిచేయవు టెక్నికల్స్ చూసుకుని పెరుగుతుంది తగ్గుతుంది అనుకున్న ఎంత అనుకున్నా ఒకసారి తిరగేసేస్తుంది పెరుగుతుంది అనుకున్నప్పుడు తగ్గేస్తుంది తగ్గుతుంది అనుకుంటే పెరుగుతుంది అందుకని టెక్నికల్ అనలిస్టులు చూసారా ఇగో మార్కెట్ 15,000 ఇప్పుడు ఏం చెప్తున్నారు నిఫ్టీకి 15,000కి దిగితేనే నెగిటివ్ దిగితేనే బేర్ ఫేజ్ అండి షార్ట్ టర్ము లేకపోతే 15,000కి దిగకపోతే మార్కెట్ బుల్లిష్ అండి 15,000 దగ్గర సపోర్ట్ ఉందండి అలాగే 15,300 రేంజ్లోనే రెసిస్టెన్స్ ఉంది మెయిన్ రెసిస్టెన్స్ 15,300 దగ్గర ఉందండి ఇది చెప్తున్నారు అంటే చెప్పటం ఏంటి పైకి వెళితే 15,300 కిందకు వస్తే 15,050 అని అంటే రెండు ఎందుకు చెప్తున్నారు కిందకి రావచ్చు పైకి వెళ్ళొచ్చు కరెక్ట్గా కిందకు వస్తుందని కానీ కరెక్ట్గా పైకి వెళ్తుందని కానీ చెప్పటానికి వీలు పడదు అలా ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు లాటరీ వేస్తున్నట్టు లెక్క ఇండెక్స్ 10,000కి వచ్చేస్తుందని ఒకరు 15,000కి వెళ్ళిపోతుంది అనుకోరు 10 కాశారనుకోండి ఎవరు గెలుస్తారు ఎవరో ఒకరు గెలుస్తారు కానీ గెలిచినైనా ఓడినైనా ఇద్దరు కూడా చేసిన పని ఏంటంటే వాళ్ళకేమీ లేదు మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్స్ వేసుకుని చేసింది కాదు వాళ్ళు చేసింది గెస్సింగే టెక్నికల్స్ని బట్టి చెప్పడానికి వీలు పడదు టెక్నికల్స్ అయితే ఇటు లేకపోతే అటు అని చెప్తాయి కానీ ఇటు వస్తే ఇంత ఛాన్స్ ఉంది అటు వెళ్తే అంత ఛాన్స్ ఉందని చెప్తాయి కానీ డెఫినెట్గా 15,000 అని డెఫినెట్గా 10,000 అని చెప్పవు కదా ఓ లక్కీగా లక్ అంతే 10,000 ఆయన గెలుస్తాడు లేదా 15,000 ఆయన గెలుస్తాడు ఇట్స్ ఓకే గెస్ వల్ల గెలవటమే కానీ అక్కడ ఏం లేదు అంతకు మించి అది అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు మార్కెట్ బుల్ ఫేజ్లో ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇది నేను చెప్పేదంతా కూడా ఒక ఎడ్యుకేషన్ లాగానే అంటే ఒక దీనిలాగా తీసుకోండి కానీ ఏదో రికమెండేషను స్టాక్ అడ్వైజ్ టైప్ కాదు ఒపీనియన్ మాత్రమే దీన్ని బేస్ చేసుకుని ఎవరు ఏం చేయకూడదు ఏంటంటే నా అభిప్రాయం మార్కెట్ బుల్ ఫేజ్లోనే ఉంది ఈ బుల్ ఫేజు మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే తప్ప కంటిన్యూ అయ్యే అవకాశమే ఉంది అలా కంటిన్యూ అవ్వటం అంటే గబగబ 16,000 18,000 వెళ్ళిపోతుందని అనుకోకండి అంత ఈజీ కాదు ఎందుకు ఈజీ కాదంటే
ఎక్కడినుంచో 7600 దగ్గర నుంచి డబుల్ అయిపోయింది. ఒకసారి డబుల్ అయిపోయిన తర్వాత బ్రీతింగ్ ఇట్ టేక్స్ రెస్ట్ రిలాక్స్ అవుతుంది కొంతసేపు కొంతకాలం రిలాక్స్ అయిన తర్వాత అక్కడప్పుడు అప్పుడు ఉన్న కాలమాన పరిస్థితులను బట్టి కొంత తగ్గి మళ్ళీ పెరగటం కానీ లేకపోతే అక్కడక్కడే ఉంటూ మళ్ళీ మెల్లిమెల్లిగా పుంజుకోవటం కానీ జరుగుతుంది. కాబట్టి 15000 లెవెల్ అనేది చిన్నది ఏం కాదు, ఆల్మోస్ట్ పీక్ లెవెల్ లాంటిదే. కాబట్టి 15000 15500 అంటే ఇవి పీక్ లెవెల్సే ఫర్ ది టైం బీయింగ్. అందువలన ఇట్ టేక్స్ టైం, నెవర్ ది లెస్ వీఆర్ ఇన్ బుల్ ఫేజ్. అందువలన ఏంటంటే మీరు గమనించారో లేదో ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 మంత్స్లో నిఫ్టీ పెరగలంటే పెద్దగా పెరగల, 15400కి వెళ్ళిందే, 15400 గబగబ వెళ్ళిపోయింది, ఆ తర్వాత పడుకుంది. ఎన్నాళ్ళు పడుకుందంటే 2-2.5 నెలల నుంచి పడుకునే ఉంది. మార్చ్ ఏప్రిల్ మే చూడండి మీరు, యూ లుక్ ఎట్ ది ఇండెక్స్, మళ్ళీ ఇప్పటికీ మళ్ళీ 15200కి వచ్చింది. ఈ 2.5 నెలలు ఏం చేసింది అంటే అక్కడక్కడ ఉంది. మరి ఈ 2.5 నెలల్లో వాట్ అబౌట్ ది మార్కెట్ యాజ్ ఎ హోల్? అంటే మీరు గమనించారో లేదో మీ దగ్గర ఉన్న షేర్లు కూడా మీరు గమనించే ఉండుంటారు, కొన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ చక్కగా గెయిన్ అయ్యాయి. ముఖ్యంగా పిఎస్యూస్ గమనించారా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అవి ఇంప్రూవ్ అయ్యాయి. తర్వాత మెటల్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, మెటల్ స్టాక్స్, ఎందుకంటే దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. ఇంటర్నేషనల్ మార్కెట్లో మెటల్స్ ప్రైసెస్ పెరిగాయి, నాన్ ఫెర్రస్ ముఖ్యంగా, అదొక రీజను. తర్వాత లోకల్గా కూడా ఫెర్రస్, ఐరన్, స్టీల్ ఇట్లాంటి వాటికి ఏమో డిమాండ్ న్యాచురల్గా పెరిగింది. కొంత కోవిడ్ కరోనా ఈ లాక్డౌన్ అని కూర్చున్నాం కదా, ఒకసారి వచ్చేసింది. సో మెటల్స్, తర్వాత పిఎస్యు స్టాక్స్, ఎనర్జీ స్టాక్స్ పర్టికులర్లీ, తర్వాత ఈవెన్ పిఎస్సి బ్యాంక్స్, అవి చూసారు లాస్ట్ 2.5 మంత్స్ 3 మంత్స్లో ఈ ఐటీ వగేరాలు అయితే పెద్ద ఇంప్రూవ్మెంట్ చూపించలేదు, కానీ ఇవి చూపించాయి. ఫార్మా ఎటు వచ్చి సెకండ్ వేవ్ కోల్డ్ సెకండ్ కరోనా వేవ్ 2 అనేటప్పటికీ ఫార్మా మీద మక్కువ చూపించారు న్యాచురల్ కానీ. ఫార్మా యాజ్ ఎ న్యాచురల్ చాయిస్ ఫార్మా కొద్దిగా రికవర్ అయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ 2.5 మంత్స్లో నిఫ్టీ పెరగలేదు కదా, పెరగల, అక్కడే ఉంది. కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెరిగాయి. అంటే దీని కంక్లూషన్ ఏంటంటే ఫండమెంటల్స్ బాగున్నటువంటి కంపెనీలు నిఫ్టీతో నిమిత్తం లేకుండా పికప్ అయ్యాయి, అవుతూ ఉన్నాయి. విడ్డూరం ఏంటంటే, విడ్డూరం కాదులేండి, గ్రాటిఫైయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, గ్రాటిఫైయింగ్ న్యూస్ ఏంటంటే స్మాల్ క్యాప్స్ చాలా చక్కగా పెరుగుతున్నాయండి, పెరిగాయి, స్ట్రెంగ్త్ ఉన్నవి. అన్నీ పెరగలేదు, అన్నీ ఎందుకు పెరుగుతాయి? స్మాల్ క్యాప్స్ ఇన్ పర్టికులర్ మిడ్ క్యాప్స్ లానే ఏదో సెక్టర్ ఓకే, కొన్ని సెలెక్టివ్ సెక్టర్స్ అనుకోండి పెరిగాయి, పెరుగుతున్నాయి. ఏమిటి దీని కంక్లూజన్ అంటే రానున్న కాలంలో కూడా ఈ నిఫ్టీలో గ్రోత్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, నిఫ్టీలో పెద్దగా పెరగకపోవచ్చు. నిఫ్టీ స్టాక్స్ అంటే నిఫ్టీ 50 స్టాక్స్ యాజ్ ఏ హోల్ తీసుకుంటే, నిఫ్టీని తీసుకుంటే యాజ్ ఏ హోల్ పెద్దగా పెరగకపోవచ్చు. మాయతో ఒక 500 పాయింట్లు, అట్ ది మోస్ట్ 1000 పాయింట్స్. 16000కి వెళ్ళటం అంటే కొంచెం అంత ఈజీ కాదనుకోండి, బట్ అట్టే 500-1000 పాయింట్స్ రేంజే. కానీ ఇది నిఫ్టీ 15000 రేంజ్లో మెయింటైన్ అయినంత కాలం ప్యారలల్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లు పెరుగుతాయని అర్థం చేసుకోండి, బాగా పుంజుకుంటాయని అర్థం చేసుకోండి. అంటే నేను టైమ్ లైన్ ఇవ్వటం కష్టం ఇవ్వకూడదు అనుకోండి, రానున్న 6 మంత్స్లో మధ్య మధ్యలో కరెక్షన్స్ కూడా వస్తాయి, ఏకదాటికి ఏది పెరగదు. విత్ కరెక్షన్స్ రానున్న 6 మంత్స్లో మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ ఇంకా పెరుగుతాయి అని అర్థమవుతున్నది, థ్యాంక్స్ టు ద మెజర్స్ టేకెన్ బై ఆర్బీఐ అండ్ ఆల్సో బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే కొన్ని దెబ్బతిన్నాయి కదా కొన్ని సెక్టర్స్, స్టిమ్యులస్ ప్యాకేజెస్ తప్పవు, లిబరల్గా ఎకనామిక్ మెజర్స్ మనం చెప్తాం కదా, నార్మేటివ్ ఎకనామిక్స్ మనం ఫాలో అయ్యేది, పాజిటివ్ ఎకనామిక్స్ ప్రిన్సిపల్స్ కాదు కదా.
నార్మేటివ్ ఎకనామిక్స్ ప్రిన్సిపల్స్ కాబట్టి గవర్నమెంట్ విల్ డు గవర్నమెంట్స్ ఆల్ గవర్నమెంట్స్ విల్ డు సంథింగ్ ప్రతి చోట కూడా అది ఆ స్టిమ్యులస్ ఒక రకంగా అంటే ఎకానమీలో గ్రోత్ని ప్రొపెల్లింగ్ గ్రోత్ గ్రోత్ ప్రొపెల్ చేయడం కోసం మెజర్స్ తీసుకుంటాయి గవర్నమెంట్స్ తప్పదు ఆర్బీఐ కూడా తీసుకుంది తీసుకుంటున్నది కదా ఇవన్నీ కలిపి నెట్ ఎఫెక్ట్ ఏంటంటే ఎకానమీలో గ్రోత్ తీసుకురావడానికి దోహదం చేస్తాయి ఎందుకంటే కరోనా పేరు మీద దెబ్బతిన్నాయి కదా దెబ్బతింటున్నాం కదా ఇప్పటికీ దెబ్బతినే ఉన్నాం ఇట్స్ నాట్ దట్ ఈజీ బట్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ ఖచ్చితంగా త్వరలో రికవరీ పాత్కు తీసుకెళ్తాయి ఆ హోప్తోనే కదా మార్కెట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదు రికవర్ అవుతున్నాయి కానీ ఎందుకని రానున్న కాలం ఈ కరోనా ఎన్నాళ్ళు ఉంటుందిలే రానున్న కాలం బాగుంటుంది గవర్నమెంట్ కూడా యాక్టివ్గా ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నదనే కదా మార్కెట్లు సజావుగా నడుస్తున్నాయి అట్లాంటి ఆ దీనిలో అప్పుడు నిఫ్టీ కంటే కూడా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఎక్కువగా పుంజుకునే అవకాశం ఉంది కొన్ని కొన్ని స్మాల్ క్యాప్స్ అయితే చెప్పక్కర్లేదు టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఆల్రెడీ ఇప్పటికే వచ్చున్నాయి మొన్న ఎంబీఎస్ టూలో ఎంబీఎస్ టూలో కొన్ని కొన్ని డిస్కస్ చేయడం జరిగింది ఆ ఎంబీఎస్ టూలో అవి ఇప్పటికే కొన్ని 50% 80% 100% రేంజ్కి కనబడుతున్నాయి కొన్ని మరి మల్టీ క్యాప్ అయితే చెప్పక్కర్లేదు ఎందుకని అలా జరుగుతున్నదంటే అక్కడి నుంచి మొమెంటం వచ్చింది అంటే అక్కడి నుంచి పికప్ అయ్యాయి అవుతున్నాయి స్టాక్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు డిస్కస్ ఆర్ డూ సంథింగ్ అంటే రానున్న కాలంలో ఇంకొంచెం ఇంకా పుంజుకునే అవకాశం ఉంది ఇంకా పికప్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇంకా టైం ఉంది అని ద బెస్ట్ ఈజ్ యట్ టు కమ్ అంటే సింగిల్ లైన్లో చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో ద బెస్ట్ ఈజ్ యట్ టు కమ్ అయితే ఇప్పుడు కొనేసి ఇప్పటి నుంచి కొనేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అంటే చాలా సెలెక్టివ్గా ఇప్పటి నుంచి కొనుక్కుంటే మాత్రం చాలా సెలెక్టివ్గా కొనుక్కోవాలి ముఖ్యంగా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అవి లిస్ట్ తయారు చేసుకుని ట్రాక్ చేస్తూ ఉండాలి ట్రాక్ చేస్తే ఎప్పుడైనా మార్కెట్లో చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు లేదా ఆ పర్టికులర్ స్టాక్ తగ్గినప్పుడు చూసుకుని ఎంటర్ అవ్వాలి కొంచెం స్కిల్డ్ జాబ్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏది ఇది పెరుగుతుంది అది పెరుగుతుంది ఏది పెడితే అది ఇంకా ఇది పెరిగిపోద్ది అది పెరిగిపోద్ది నాకు అందేమో అని చెప్పి గబ్బుకుని కొనేయకూడదు అది అది అంతే అయితే నేను ఈరోజు ఒక షేర్ గురించి మాట్లాడదామని అనుకున్నాను కానీ టైం పర్మిట్ చేయదు ఎక్కువ టైం అయిపోతుంది అయితే షేర్ పేరు మాత్రం ముందే చెప్పేస్తాను మీరు హోంవర్క్ చేయండి దీని గురించి నెక్స్ట్ డిస్కస్ చేస్తాను మీరు హోంవర్క్ చేస్తే నేను చెప్పడం ఈజీ అవుతుంది ఏంటంటే ఒక మైక్రో క్యాప్ అండి మైక్రో క్యాప్ అంటే పాత పాత వీడియోలో ఎక్కడో చెప్పినట్టున్నాను ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి మైక్రో క్యాప్ అంటే మినీ క్యాప్ మైక్రో క్యాప్ విన్నారా జనరల్గా ఏంటంటే మైక్రో లేదా మినీ అంటారు ఒక కేటగిరీ రెండో కేటగిరీ స్మాల్ క్యాప్ అంటారు తర్వాత మూడోదేమో మిడ్ క్యాప్ అంటారు తర్వాత నాలుగు లార్జ్ క్యాప్ అంటే క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషను మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది కంపెనీ ఈ టోటల్ కంపెనీ తాలూకు మార్కెట్ వాల్యూ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ వేదాంత లిమిటెడ్ ఉంది 70,000 కోట్లు అనుకుందాం ఊరికే 70,000 కోట్లు దాని కంపెనీ టోటల్ వాల్యూ ఒక్కొక్క కంపెనీ 100,000 కోట్లు అది 70,000 కోట్లు ఎలా వచ్చిందండి టోటల్ అమౌంట్ ఏం లేదు నంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి కదా నంబర్ ఆఫ్ షేర్స్ తోటి మార్కెట్ ప్రైస్ ఉంది కదా ఆ మార్కెట్ ప్రైస్ని డివైడ్ చేయండి మార్కెట్ ప్రైస్ ఎట్ దిస్ మార్కెట్ ప్రైస్ ఫ్లోటింగ్ స్టాకు ఏదైతే స్టాక్ మా నంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మార్కెట్ ప్రైస్తో గుణిస్తే మల్టిప్లై చేస్తే మీ దగ్గర 100 స్టాక్స్ ఉన్నాయి ఒక కోటి షేర్లు ఉన్నాయనుకోండి ఆ కంపెనీకి ఆ మార్కెట్ వాల్యూ 50 రూపాయలు ఉందనుకోండి ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ సిఎంపి అంటే కోటి షేర్లు ఒక్కొక్క షేరు 50 రూపాయలు అయితే 50 కోట్లు అనమాట కంపెనీ మార్కెట్ వాల్యూ మా కంపెనీ మార్కెట్ వాల్యూ కంపెనీ వాల్యూ టోటల్ కంపెనీ విలువే 50 కోట్లు కోటి షేర్లు ఒక్కొక్కటి 50 రూపాయలు చొప్పున 50 కోట్లు అట్లా అనమాట అలా తీసుకుంటే ఈ మార్కెట్ మినీ అండ్ స్మాల్ క్యాప్ అంటే
అంటే డెఫినెట్ గా డిఫైన్ చేయటం లేదు నేను మీకు అర్థమయ్యేలాగా సింపుల్ గా చెప్తున్నాను ఎందుకంటే అంత యాక్యురేట్ డెఫినిషన్ ఏమీ వీలు పడదు బిలో 1 కోర్ 1000 కోర్ 1000 కోట్ల కంటే తక్కువ వాల్యూ గల కంపెనీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మినీ క్యాప్ అని చెప్పొచ్చు కానీ ఈనాటి మినీ క్యాప్ నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు రేపటి ఈనాటి రేపటి పౌరులే ఎల్లుండు వృద్ధులు కదా ఇదంతా జరిగే పనే కదా కొన్ని కొన్ని స్మాల్ క్యాప్స్ అండి చిన్న మినీ క్యాప్స్ 100 కోట్లు 150 కోట్లతో స్టార్ట్ అయ్యి 500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు 10000 కోట్లు కొన్ని కొన్ని అయితే లార్జ్ క్యాప్లు అయిపోయినవి కూడా ఉన్నాయి దాంతో పాటు అట్లాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు తెలియకుండా కోటీశ్వరులు అయిపోతాం కానీ ఎక్కువ టైం పడుతుంది పేషెన్స్ ఉండాలి కొని మర్చిపోయే వాళ్ళకే వీలు పడుతుంది లక్కీగా వాళ్ళు ఎక్కిన బండి ఈ గుర్ర బండి అని ఎక్కితే తీరా చూస్తే అది ఫ్లై గ్యాలపింగ్ హార్స్ కంటే ఎక్కువ ఇదిగా ఎగిరేగి విమానం అయిపోయింది విమానం అయి రాకెట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళి కూర్చుంది అనుకోలేదు కదా ఒక 20-30 ఇయర్స్ అలా ఎదుగుతూ ఎదుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఏ 10,000-20,000 పెట్టిన వ్యక్తికి కోటి రూపాయలు అయిపోతాయి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్ అలా అయిపోయినాయి కదా చాలామందికి నేను చెప్పేదే ఉంది అవన్నీ చూసే కదా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు సో మినీ క్యాప్ అంటే చిన్నదన్నమాట మైక్రో క్యాప్ అంటారు దీన్ని ఎందుకు పనికిరాకుండా పోతాయి వీటిలో చాలా కంపెనీలు ఎందుకు పనికిరాకుండా పోతాయి ఎందుకని తట్టుకోలేవు ఆటపట్టు తట్టుకోలేవు చిన్న కంపెనీలు కదండి కొన్ని కొన్ని ఎక్కడో రాళ్లలో రత్నంలాగా ఎక్కడో తక్కువ కంపెనీలు అతి తక్కువ కంపెనీలు పికప్ అవుతాయి ఇట్లా రాళ్లలోంచి రత్నం ఏరుకోగలిగితే మన అదృష్టం కూడా బాగుండి మనకి టెంప్టేషన్ రాకపోతే అది అలా పెరుగుతూ పెరుగుతూ ఎక్కడికో వెళ్ళిపోతుంది మనల్ని కోటీశ్వరులు చేస్తుంది దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ నెక్స్ట్ స్మాల్ క్యాప్ తీసుకున్నట్లయితే స్మాల్ క్యాప్ అబౌవ్ 1000 జనరల్గా ఏంటంటే 1000 నుంచి 6000 వరకు చెప్తారు 6000 క్రోర్ వరకు మిడ్ క్యాప్ అంటే అబౌవ్ 6000 అంటే నేను రఫ్గా ఇస్తున్నాను అంతే సెబీ డెఫినేషన్ ప్రకారం అది ఫాలో అవుతూ చేయటం లేదు సెబీ ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ కోసం ప్రత్యేకించి చెప్తుంది అంటే మనం ఇట్లా వర్గీకరించుకోవచ్చు అంటే మిడ్ క్యాప్ అబౌవ్ 6000 క్రోర్ ఉంటే కొంచెం అది కంపెనీ బ్రతికి బట్టకట్టింది బాగానే నడుస్తుంది ఇంకా ముందు ముందు కూడా నడవచ్చు అని అర్థం అయితే 20,000 కోట్లు ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నది 2,000 కోట్లకు పడిపోవచ్చు అవి జరుగుతుంటాయి మధ్య మధ్యలో జరుగుతాయి కదా ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ షేర్ ప్రైస్ పెరిగే కొద్దీ దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా అది సహజం సో అండ్ అబౌవ్ అంటే అబౌవ్ 6-20 lakhs అదే 20,000 crore అండ్ అబౌవ్ 20,000 crore అట్లా తీసుకోవచ్చు అయితే సూక్ష్మ బ్రీఫ్గా ప్రిసైజ్గా నేను ఏం చెప్తున్నానంటే మినీ క్యాప్స్లో జనరల్గా ఇన్వెస్ట్ చేయకూడదు మోస్ట్లీ అందులో కొత్త వాళ్ళు మార్కెట్ గురించి అవగాహన లేని వాళ్ళు అసలు చేయకూడదు రాడ్ తేలిన వాళ్ళు తెలివి కాస్త ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు పర్వాలేదు బట్ నాకు ఎందుకన్నా ఒక్క మినీ క్యాప్ గురించి మాట్లాడాలని అనిపించి ఈ వీడియో ఏంటంటే మీకు పేరే చెప్తాను ఎందుకంటే అది డీటెయిల్స్ వెళ్ళలేను మినీ క్యాప్ చాలా మినీ క్యాప్ ఇది జువారి గ్లోబల్ లిమిటెడ్ ఇది 270 crore మార్కెట్ క్యాప్ అంటే మీరు ఊహించండి ఎంత చిన్నదో మినీ క్యాపే మైక్రో క్యాప్ దీన్ని స్టడీ చేయండి ఇవాళ సిఎంపి 92లో ఉంది ఇంకా డీటెయిల్స్ అన్నీ రేపు మాట్లాడుకుందాంలేండి ఎందుకంటే టైం పర్మిట్ చేయాలి చాలా పెద్ద వీడియో అయిపోతుంది కదా సార్ వీడియో తగ్గించండి అని అంటూ ఉంటారు ఓకే అండి దీన్ని స్టడీ చేయండి అసలు ఏంటో చూద్దాం రేపు దీని గురించి మాట్లాడతాను కొద్దిగా మీరు కూడా స్టడీ చేయండి నేను బ్రీఫ్గా ఎక్కువ డీప్కి వెళ్ళాలండి ఎక్కువ ఐ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ టెక్నికల్స్ లెస్ ఆన్ ఫండమెంటల్స్ ఎందుకంటే ఫండమెంటల్స్లోకి వెళ్ళటానికి చాలా డీప్గా వెళ్ళాల్సి వస్తుంది అంత వెళ్ళను మీకు దగ్గర టైం ఉంటే మీరు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ గుడ్ నైట్ థ్యాంక్ యూ